శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో రణస్థలం మండలం చిల్లపేట రాజం గ్రామంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు 8:30 వరకు కొనసాగింది. అయితే తెలుగుదేశం పార్టీ మద్దతు అభ్యర్థికి ఓట్లు తక్కువ వచ్చాయన్న సమాచారంతో ఇరు వర్గాల్లో అల్లర్లు చెలరేగాయి. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరు పార్టీల వారికి పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇళ్లలో చొరబడి ఇంటిలో ఉన్న వస్తువులను, వాహనాలు, టీవీలు మొత్తం ధ్వంసం చేశారని, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా కొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారని గ్రామంలో ఉన్న మహిళలు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో సుమారు 150 మంది పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇళ్లలో చొరబడి చిన్నపిల్లలు, బాలింతలు మినహా మిగిలిన అందర్నీ ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి మరీ కొట్టారని ఆవేదన చెందుతున్నారు. ఇంతవరకు గ్రామంలో ఒక్క మనిషి జాడ కనిపించడం లేదని, పలువురు భయంతో ఊరు విడిచి ఎక్కడకు వెళ్లారో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా చెల్లపేట రాజండి, మాది వినాయక బ్రాహ్మణులు. నేను చెప్పు. అంతే సార్, అలా కదమ్మా, ఇలా ఎవరు ఊర్లో ఒక్కరు కూడా లేరు కదా. కారణం ఏంటి మరి? అదే కదా, అదే ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు లేరు? మరి అదే గొడవలు ఆడుకున్నారు సార్, మరి మాకు తెలియదు సార్. ఎవరు ఆడుకున్నారు గొడవలు? అక్కడ ఇక్కడ కాదు సార్, ఎవరని తెలియదు మరి మాకు. నాకు చెప్పడానికి మాకు భయం సార్, మీరు మమ్మల్ని కొట్టేస్తారో పెట్టారు సార్. గొడవ అయింది, బయటకు వచ్చేసరికి ఎవరు లేరు. ఎంత టైం అప్పుడు నీకు తెలిసింది ఈ విషయం? టైం అప్పుడు చెల్లని చూడలేదు సార్ నేను. ఓసియా ఓసియా అవునా?